అపసవ్యం నుంచి సవ్యం వైపుకు. సత్యం అన్నది దేశకాల పరిస్థితులకు అతీతమైనది. జీవితంలో ప్రప్రథమంగా పరిశోధించవలసినదే సత్యం. జీవితంలో ప్రప్రథమంగా తెలుసుకోవలసినదే సత్యం. జీవితంలో ప్రప్రథమంగా కూలంకషంగా గ్రహించవలసినదే సత్యం. అహం ఆత్మ అన్నదే సత్యం. మమాత్మ సర్వభూతాత్మ అన్నదే పరమసత్యం. ధర్మం అంటే అది విధిగా ఆచరించవలసింది. ధర్మం అంటే అది తప్పనిసరిగా అనుసరించవలసింది. ధర్మం అన్నది సదా సత్యం మీదే ఆధారపడి ఉంటుంది. సత్యం తెలుసుకున్న తరువాతే మరి ధర్మం అవగతమవుతుంది. ఒకవైపు సత్యం పట్ల, మరొకవైపు దేశకాల పరిస్థితుల పట్ల మొగ్గు చూపుతూ మధ్య మార్గంలో ఉండేదే ధర్మం. సవ్యం అంటే సరియైనది, అపసవ్యం అంటే సరికానిది. సత్యధర్మాలు తెలియకపోతే జీవితం అపసవ్యంగా ఉంటూ క్రిందామీద అవుతూ సుడిగుండంలా ఉంటుంది. సత్యధర్మాలు కూలంకషంగా తెలియడం ద్వారా జీవితం ప్రశాంత సరోవరంలాగా, సవ్యం అయినప్పుడు ఏది తినాలో అదే తింటాం, ఏది తినకూడదో దానిని వదిలిపెడతాం, ఏది మాట్లాడాలో అదే మాట్లాడుతాం, ఏది మాట్లాడకూడదో అది మాట్లాడం, ఎలా జీవించాలో అలానే జీవిస్తాం, ఎలా జీవించకూడదో అలా ఇక జీవించం. సత్య జాగృతి ధర్మావగాహనల ద్వారా సరికాని ఆలోచనలన్నీ సరి అయిన ఆలోచనలుగా మార్పు చెందుతాయి, సరికాని మాటలన్నీ సరి అయిన మాటలుగా మార్పు చెందుతాయి, సరికాని తిండి విధానాలన్నీ సరి అయిన తిండి విధానాలుగా మార్పు చెందుతాయి. వెరసి మనలోని అపసవ్యాలన్నీ క్రమక్రమంగా సవ్యాలుగా మారిపోతాయి. అంతా సవ్యంగా మారిపోయిన జీవితమే దివ్యం. సత్యం ధర్మం తెలుసుకుని ధర్మాచరణ ద్వారా జీవితం అంతా సవ్యం అయినప్పుడు ఆ జీవితం దివ్య జీవితం, ఆ జీవుడు దివ్యుడు. జీవితం దివ్యమైనప్పుడు పరంపరగా జీవితం భవ్యమవుతుంది. అంటే అప్పుడే సకల సుఖశాంతులు, ఆరోగ్య ఐశ్వర్యాలు పుష్కలంగా సమకూరుతాయి. అప్పుడు ఎటు చూసినా మిత్రులే ఉంటారు. ప్రతి ఒక్క ప్రాణి కూడా మన మిత్రబృందంలో సంతోషంగా చేరుతుంది. అన్ని వైపుల నుంచి ధారాపాతంగా మిత్రలాభాలు సదా వర్షిస్తూనే ఉంటాయి. అదీ భవ్య జీవితమంటే. సవ్యం దివ్యం కాని జీవితం, భవ్యం ఎన్నటికీ కాజాలదు. సత్యం ధర్మం తెలియని జీవితం సవ్యం ఎన్నటికీ కాజాలదు. సత్యం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సవ్యం శరణం గచ్చామి, దివ్యం శరణం గచ్చామి, భవ్యం శరణం గచ్చామి. అదీ భవ్య జీవితం అంటే. సవ్యం దివ్యం కాని జీవితం భవ్యం ఎన్నటికీ కాజాలదు. సత్యం ధర్మం తెలియని జీవితం సవ్యం ఎన్నటికీ కాజాలదు. బ్రహ్మర్షి పత్రీజీ.